एसकेवन न्यूज़ की स्वागत। हाकी मांत्रिकुडु मेजर ध्यानचंद स्फूर्ति तो विश्व क्रीडलैन ओलंपिक्स नंदु भारत हाकी क्रीडाकारुलु पतकालु साधिंची विजय पदंलो निलपालनी जिल्ला हाकी संघं कार्यदर्शि दासरि सुधाकर् अन्नारु। బుధవారం హాకీ కర్నూలు జిల్లా ఆధ్వర్యంలో జిల్లా స్పోర్ట్స్ అథారిటీ స్టేడియం నుండి కొండారెడ్డి బురుజు వరకు ఆల్ ది బెస్ట్ టీమ్ ఇండియా అంటూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సుధీర్ మాట్లాడుతూ భారత్ హాకీ జట్టు పతకాలే లక్ష్యంగా క్రీడా స్ఫూర్తి ప్రదర్శించి పతకాలతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. అనంతరం జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఒలింపిక్స్లో పాల్గొంటున్న 115 మంది ఇండియా క్రీడాకారులు స్ఫూర్తి నింపేందుకు అవగాహన ర్యాలీ ఏర్పాటు చేయడం శుభసూచకమన్నారు. భారత క్రీడాకారులు ఒలింపిక్లో సత్తా చాటిన పతకాలే లక్ష్యంగా ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో క్రీడా సంఘాల ప్రతినిధులు సునీల్ కుమార్, గంగాధర్, చిట్టిబాబు, ప్రవీణ్, ప్రసాద్, చిన్న సుంకన్న, మనోహర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అన్ని సంఘాల సహకారంతో టోక్యోలో 2020 జరిగే యొక్క హాకీ టీం విజేతగా తిరిగి రావాలని హాకీ కర్నూలు తరఫున మనం ఆశిస్తున్నాం. మరి రేపు జరగబోయే లీగ్ అన్నింటికి కూడా మన హాకీ ఇండియా టీం విజేతలు రావాలని గతంలో ఎన్నో మనము విజయాలు సాధించి పెట్టినాం. ఇప్పుడు కూడా అదేవిధంగా విజయాలు సాధించాలని కోరుకుంటున్నాం. దాసరి సుధీర్, సెక్రటరీ హాకీ కర్నూలు. హాకీ కర్నూలు ఆధ్వర్యంలో మరి ఈరోజు జరుగుతున్నటువంటి 23 నుంచి టోక్యోలో జరుగుతున్నటువంటి ఒలింపిక్స్లలో మన యొక్క ఇండియా హాకీ టీము విజేతలుగా కావాలని మన హాకీ కర్నూలు వాళ్ళు భారీ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ యొక్క ర్యాలీలో చాలామంది పార్టిసిపేట్ చేశారు. మన యొక్క ఇండియా ధ్యాన్చంద్ మరి ఎన్నో పతకాలు మనకు సాధించడం జరిగింది గతంలో ఇండియాకు. మరి ఆ యొక్క స్ఫూర్తిని మరి మన ఇండియా వాళ్ళు కూడా హాకీ బాగా ఆడి రాబో టోక్యో ఒలింపిక్స్లో మరి విన్నర్స్ కావాలని కోరుకుంటున్నాము. వెంకటే